అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అనే గందరగోళ పరిస్థితి ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో నెలకొంది. చేరికలు, విమర్శలు, అసంతృప్తుల చర్యలతో సర్వత్రా హడావిడి నెలకొంది. ఏళ్ల కాలంగా ప్రయాణించిన పార్టీని నేతలు కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తుండడం, పాత కండువాలను పక్కన పెట్టి ఎన్నాళ్ళు తిట్టిపోసిన పార్టీ జెండాను భుజానేసుకోవడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ములుగు సీట్ను బీఆర్ఎస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన అభ్యర్థిగా ఎదిగిన సీతక్కను ఈసారి ఓడించేందుకు బీఆర్ఎస్ పదును పెట్టింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలను, సొంత పార్టీ నేతలను కాపాడుకుంటూనే ఓట్లను తెచ్చిపెట్టే పక్క పార్టీలో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించినా చివరికి అధిష్టానం మహిళ చేతిలోనే ఆ బాధ్యతను పెట్టింది. బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి గ్రామాల్లో పర్యటిస్తూ పథకాలను వివరిస్తూ ప్రజల్లో మమేకమవుతూనే బలమైన ప్రత్యర్థిగా పేరు తెచ్చుకున్న సీతక్కను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న నాగజ్యోతి సీతక్కను బలమైన దెబ్బ కొట్టినట్లు ములుగులో బీఆర్ఎస్ ప్రచారం జరుగుతోంది. సీతక్క ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆకుతోట చంద్రమౌళి ఇటీవల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అతనితో పాటు అత్తాపురం సర్పంచ్ భర్త గండి కుమార్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ములుగులో ఇది ఎవరు ఊహించని పరిణామం. ఈ ఘటనతో కాంగ్రెస్ హార్డ్ కోర్ క్యాడర్ షాక్ గురైంది. సీతక్క వెంట గత 15 ఏండ్లుగా నమ్మిన బంటుగా ఉన్న చంద్రమౌళి హఠాత్తుగా పార్టీ మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనతో పాటు అబ్బాపురం సర్పంచ్ భర్త గండి కుమార్ కూడా గులాబీ కూటికి చేరారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ప్లస్ అయింది. దీన్ని బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే ఇదే సమయంలో సీతక్క కూడా తగ్గేదేలే అంటున్నారు. చంద్రమౌళి కుమార్ పార్టీ మారడంతో మరుసటి రోజే అబ్బాపురం గ్రామానికి వెళ్లి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సర్దుకు పోలేక సతమతమవుతున్న వారిని గుర్తించి సాదరంగా ఆహ్వానించారు. జంఘాలపల్లిలో 50 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పారు. సొసైటీ మాజీ డైరెక్టర్ పినగాని ఆనంద్, గౌడ సంఘం నాయకుడు బొడిగె భిక్షపతి సహా పలువురిని చేర్చుకున్నారు. ఆయా మండలాల్లో కొత్త చేరికలపై దృష్టి సారించిన సీతక్క తాను పర్యటించే మండలాలలో చేరికలు ఉండేలా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. ఉన్నట్టుండి చేరికలు భారీ ఎత్తున జరగడానికి కారణం బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ప్రకటించినందుక, లేకపోతే సీతక్కను ఓడించడానికి మరో వర్గం కుట్ర పన్నిందా? అసలు ములుగులో పార్టీల మార్పు దేనికి సంకేతం అవ్వనుంది? పార్టీలు మారడం వల్ల ఎవరికి లాభం చేకూరనుంది? కాంగ్రెస్ లో సీతక్క చేరిక తర్వాత ములుగులో అప్పటికే అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వీరయ్య వర్గానికి లోకల్ గా ప్రాధాన్యం తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపు పొందిన తర్వాత సీతక్కతో పనిచేయడం ఇష్టం లేని వీరయ్య అనుచరగణం బీఆర్ఎస్ లో చేరారు. చాలా మంది తటస్థంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగజ్యోతిని ప్రకటించడంతో వీరయ్య వర్గంగా పేరున్న పలువురు నాయకులు ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏటూరు నాగారం మాజీ ఎంపీపీ ఓనేరు నగేష్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన తాడ్వాయి మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాసరెడ్డి గులాబీగూటికి చేరుకున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. లీడర్లు జాయిన్ అవుతూ ఉండడంతో ములుగు బీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ములుగు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆజ్మీరా చందులాల్ కొడుకు ఆజ్మీరా ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వెంటనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల బరిలో ఉండి తీరుతానని తేల్చి చెప్పారు. మండలాల వారీగా విస్తృతంగా పర్యటిస్తూ గతంలో తన తండ్రితో కలిసి పనిచేసిన నేతలను కలుస్తున్నారు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రహ్లాద్ ఆ పార్టీ నేతలను కూడగట్టడంతో పాటు గతంలో తండ్రి చందులాల్ తో సన్నిహితంగా మెదిగిన టీడీపీ సీనియర్ నాయకులను కూడా కలుస్తున్నారు. మరోవైపు ఆదివాసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర నేత పోడెం కృష్ణప్రసాద్ ఇటీవల తన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత 2 పర్యాయాలుగా ఆయన బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ వచ్చారు. ఈసారి గంపెడు ఆశలు పెట్టుకున్న అవకాశం దొరకపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యారు. పార్టీలకు అతీతంగా ఆదివాసీ సమాజానికి
పోటీకి కూడా గడతారని ఆయనకు పేరుంది. తన సోదరుడైన పోడెం వీరయ్య సీతక్క గెలుపు కోసం ఆయన తెర వెనుక చేసిన కృషిని సన్నిహితులుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మెజారిటీ ఆదివాసీ ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తి ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి అండగా ఉంటారో అనేది చర్చనీయాంశమైంది. కృష్ణ ప్రసాద్ మాత్రం మౌనం వీడడం లేదు. తదుపరి కార్యాచరణ ఏంటో స్పష్టం చేయడం లేదు. ములుగు సీటు దక్కుతుందని ఆశపడి భంగపడ్డ నేతలందరూ పోటీకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా పార్టీ గుర్తుతో పోటీకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి అసంతృప్త నేతలు బరిలో నిలిస్తే ఇటు నాగచోతికి అటు సీతక్కకు తీవ్ర నష్టం కలిగిస్తుంది అనే మాటలో సందేహమే లేదు. విలక్షణ తీర్పునిచ్చే ములుగు ఓటర్ల చేతిలోనే కీలకమైన ఇద్దరు మహిళా నేతల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. మరి సిట్టింగ్ కే చేయంటారా లేక నాగచోతికి వెలుగునిస్తారా అన్నది వేచి చూడాలి.